స్వామియే శరణమయ్యప్ప సద్గురునాథనే శరణమయ్యప్ప బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదార పాదారవిందంగళ శరణమయ్యప్ప దీక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయం ఆసన్నమైంది చాలామంది దీక్షలు ఉన్నారు ఇంకనూ దీక్ష తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇదివరకు కాలంలో గురువుని ఎంచుకొని మనం దీక్ష తీసుకునే వాళ్ళం ఇప్పుడు గూగుల్ తల్లిని మనం ఎంచుకొని దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలు వచ్చాయి ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను మీకు ఇంకనూ ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మా ఛానల్ చూసిన తర్వాత కింద మీరు మెసేజ్లో పెట్టారంటే ఇంకనూ మీకు కమింగ్ ఎపిసోడ్స్లలో మేము మీకు చక్కగా మీ సందేహ నివారణ తీర్చడానికి మా టీవీ టీం అంతా కూడాను ప్రయత్నం చేస్తాము శరణమయ్యప్ప ఈ అరుదా నది అంటే ఏంటి ఆ అరుదా నదిలో స్నానం ఎందుకు చేసి మూడు రాళ్ళు తీసి తీస్తారు ఎందుకు ఆ రాయిని ఏం చేస్తారు అడుదాళ్ళ అంటే మగిషి అనే రాక్షసిని సంహరించినటప్పుడు ఆ మగి నొప్పి తట్టుకోలేక ఏడుస్తుంది చూస్తారా ఆ ఏడుపు యొక్క కన్నీటి నీళ్ళే ఆ నీళ్ళు అడుదాలంటే అని అర్థం అడుదా ఈ యొక్క భూత శరీరం ఆమెని గిట్టి గిరగిర కొట్టి అవతల వేయగానే ఆమె యొక్క చనిపోయినటువంటి శరీరం ఉప్పొంగిపోతుంది అనమాట సూర్య సుందరులు కనబడకుండా ఆకాశం అంతా మూసిపోతుంది వెంటనే మణికంటున్నాడు రాళ్ళు తీసి ఆ యొక్క మగిషి అనే భూత శరీరం మీద అంటే అలా రాయి తీసి అందరూ అందులో వేయడం పెట్టారు అదే చెప్పాను కదా బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు పాటలో కూడా రాశారు అలుదా నదిలో మునిగి రెండు రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్ట అని ఆ యొక్క గుట్ట మీద వేయడం దానికి కల్ ఇడం కుండ్రు అంటారు కల్ ఇడుము కుండ్రు కల్ అంటే రాయి ఇడు అంటే వదిలే స్థలం కుండ్రు అంటే కొండ అక్కడ వెయ్యాలి అని చెప్పడం జరుగుతుంది ఆ మహిషి యొక్క భూత శరీరాన్ని ఇప్పటికీ పాతాళంలో తొక్కడానికి కోసం అల్లుదానదిలో స్నానం చేసి నేను రాళ్ళు తీసి అక్కడ వేయడం నా ఆనవాయితీ శరణమయ్యప్ప దీక్షలో ఇరుముడిలో ఉన్నటువంటి నెయ్యి గట్టిగా ఉంటే బాగా భక్తిగా చేశాడు లేదా పల్సగా ఉంటే వీడు భక్తిగా చేయలేదని ఇరుముడి కొట్టేటప్పుడు ఆ గురుస్వామి గారు గట్టిగా ఉంటే వాడిని చూసి లేనవ్వడం గట్టిగా లేకపోతే అనడం ఇలా అంతా చేయడం వల్ల వాళ్ళు మానసికంగా విరిగిపోతారు ఒరిజినల్గా ఆవు నెయ్యి ఎప్పుడు గడ్డగట్టదండి అది చాలామందికి తెలియదు కానీ అదే ఆవు నెయ్యిని గడ్డ కట్టిన నెయ్యిని కూడా ఫ్రీజ్లో పెడితే ఫ్రీజ్లో కాకుండా ఫ్రీజర్లో పెడితే గడ్డ కట్టిపోతుంది ఘోర కీకారణ్యం కదా ఈ యొక్క కీకారణ్యంలో మన నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉండగా మన తల మీద ఇలా పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంటేనే చేయి చూస్తే వేడిగా ఉంటుంది అలాంటిది గంటల తరపు ఇరుముడి మోసుకుంటూ ఉండగా ఆ కొబ్బరికాయలో ఉన్నటువంటి నెయ్యి మన శరీరానికి ఉష్ణంకి కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి తర్వాత కొంత చోట పెట్టిన తర్వాత మంచి మంచులోను చలిలోను పెడితే అది గడ్డ కట్టే అవకాశాలు కూడా ఉంటాయి టెక్నికల్గా జరిగేదాన్ని భక్తితో కొలమానం చేయకండి డాల్డా మిక్స్ అయిన నెయ్యి ఎప్పుడు గడ్డగానే ఉంటుంది ఒరిజినల్ ఆవు నెయ్యి గడ్డ కట్టదు అందులో మన తల మీద ఉన్నటువంటి నెయ్యి ఆ ఉష్ణానికి కరుగుతుంది కరిగితేనే చాలా భక్తి అనుకోండి గడ్డగడితే భక్తి కాదు అని కూడా కాదు ఒరిజినల్ నెయ్యి కాదని చూసుకోండి ఆ నెయ్యిలో లోపమే కానీ మీ యొక్క భక్తి గడ్డగట్టినా పలచబట్టినా మీ భక్తికి నెయ్యికి సంబంధం లేదు టెక్నికల్కి భక్తికి ముడి వేయకండి శరణమయ్యప్ప ఏమంటే కొంతమంది నూట ఎనిమిది రోజులని లేదా మూడు వందల అరవై ఐదు రోజుల దీక్ష అని అరవై రోజుల దీక్ష అని నలభై రోజుల దీక్ష అని పదకొండు రోజుల దీక్ష అని ఆ రోజుకి ఆలో దీక్ష అని అంటున్నారు ఇది ఎంత ఏందని ఇది ఎక్కడైనా ఉందా దీనికి ప్రమాణం ఉందా అంటే ఉందండి ఒక మండలకాల దీక్షను ఉంది ఒక మండలం అంటే పదిహేను రోజుల్లో మూడు పక్షములు అంటారు ఒక పక్షం అంటే పదిహేను రోజులు దానికి ఒక ప్రాయచిత్తం రోజు మూడు పక్షములు మూడు ప్రాయచిత్తములు కలిపి నలభై ఎనిమిది రోజులు ఈ నలభై ఎనిమిది రోజులు ఉండడం వల్ల చక్కగా మీరు దీక్ష అనేది జరపాలి ఆ పైన తీసుకుంటే మీ దీక్షలో మీరు తీసుకునే ఆహారంలో రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు కలడం వల్ల మీ శరీరంలో రసాయన మార్పిడి జరిగి మీరు పడుకున్నప్పుడో లేదా బాత్రూంలోనో మీ యొక్క వీర్యం స్ఖలితమయ్యి బ్రహ్మచర్యం అనేది పోతుంది అరవై రోజులు దాటిన తర్వాత దీక్ష ఎక్కడ లేదు ఈ నూట ఎనిమిది రోజుల దీక్షకి ప్రమాణమే లేదు మూడు వందల అరవై రోజులకి దీక్షకు ప్రమాణమే లేదు ఏలకర ఉండరు గడ్డం పెరుగుతుంది బొట్లు పెట్టుకుంటారు అంతేగాని దీక్షలో ప్రమాణమైతే లేదు శరణమయ్యప్ప శబరిమలకి కొబ్బరి మొక్కలు తీసుకెళ్తారు కదండి పద్దెనిమిది యాత్ర చేసిన వాళ్ళు అది ఎందుకు తీసుకెళ్తారండి అంటే ఇప్పుడు మనకు వాటర్ ఉంది వాటర్ బాటిల్ ఉంది అన్నీ ఉన్నాయి మినరల్ వాటర్ అన్నీ దొరుకుతాయి ఒకప్పట్లో దాహారతికి అక్కడ ఏం దొరికేది కాదండి ఈ పద్దెనిమిది యాత్ర వెళ్ళిన వాళ్ళు వెళ్ళి అక్కడ కొబ్బరి చెట్టు నాటడంతో అందులో వచ్చిన కొబ్బరికాయని కొట్టుకొని మంచినీళ్ళుగా తాగేవాళ్ళు కాబట్టి ఆ యొక్క చిక్నం కొబ్బరిలో ఉన్నటువంటి ధన అంటే కొబ్బరి చెట్టులో ప్రతి వస్తువు పరోపకారంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కొబ్బరి చెట్టు పరోపకారంగా ఉన్నది కాబట్టి ఇతరులకు ఉపయోగపడే ఒక చెట్టుగా దాన్ని భావించి దాంట్లో పవిత్రత ఉంది కాబట్టి కొబ్బరి చెట్టుని అక్కడ శబరిమలలో పద్దెనిమిది యాత్రకు ఒక చెట్టును పెట్టి ఇంట్లోనే పూజ చేసి శబరిమలకి తీసుకెళ్తారు ఇప్పుడు శబరిమలలో కొబ్బరి చెట్లు కూడా అలౌ చేయట్లేదు ఆ కొబ్బరి ముక్క యొక్క ప్రతిమ వెండి రూపంలో కానీ బంగారు రూపంలో కానీ ఇరుముడిలో వేసి స్వామివారి హుండిలో కానుకగా వేయాలని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కొబ్బరి మొక్క శబరిమలలో అలౌడ్ లేదండి పెట్టిన జేసీబీతో తీసి తీసి అవతల పడేస్తున్నారు మన తృప్తి కోసం తీసుకెళ్లడమే కానీ అదే కొబ్బరి మొక్కను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో కానీ ఏదైనా ఒక దేవాలయంలో పాటండి మీకు అది గుర్తుగా ఉంటుంది నా శబరియాత్ర ప్రకారం ఈ చెట్టు పెట్టానని మీకు గుర్తుంటుంది శరణయ్యప్ప శతశాస్త అంటే వంద శాస్త్ర వారి యొక్క అవతారాలు ఏంటి వాటి పేర్లు ఏంటంటే వంద నోటికి రాదు కానివ్వండి ఓ పద్దెనిమిది అయితే వచ్చి నాకు అది చెప్తాను దాన్ని మేము ప్రతిష్ట చేశాం కాబట్టి నాకు దాని గురించి గట్టిగా అవగాహన ఉంది కాలశాస్త్ర వీరశాస్త్ర క్షిప్రశాస్త్ర భూశాస్త్ర ఆకాశాస్త్ర కళ్యాణ వరద శాస్త్ర జగన్మోహన సుందర శాస్త్ర కళ్యాణ వరద శాస్త్ర సంతానదాయక దాయక శాస్త్ర గోత్రుశాస్త్ర క్షిప్రశాస్త్ర శిల్పశాస్త్ర కిరాత శాస్త్ర జ్ఞానశాస్త్ర వీరశాస్త్ర యోగశాస్త్ర శిల్పశాస్త్ర అజారూఢ శాస్త్ర శాస్త జగన్మోహన సుందర శాస్త విశ్వశాస్త్ర జ్ఞానశాస్త్ర అని జీవశాస్త్ర అని ఇలా ఇలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి సింహారోహణ శాస్త్ర వ్యాఘ్రారూఢ శాస్త్ర అజారూఢ శాస్త్ర అని స్వామివారికి ఎన్నో రకాలైనటువంటి శాస్త్ర అవతారాలు ఉన్నాయి శాస్త్ర అంటే శాసించువారు విష్ణు సహస్రనాములు ఇరవై రెండవ శ్లోకంలో రెండవ భక్తులు చెప్పారు అజో దుర్మర్శన శాస్త విశ్రుదాత్మ సుర హిహ శాస్తా అనేవారు శాసించేవారు వస్తాను భీష్ముల వారు అంబుసైన మీద ఉండగా చెప్పిన ఒక వాక్యం శాస్తా అంటే శస్తా కాదు శాస్తా ఎస్ఏ ఎస్టి అచే శాస్తా శరణమయ్యప్ప అయ్యప్పను పెంచినటువంటి తండ్రి పేరు ఏంటి ఆ తల్లి పేరేంటి అయ్యప్ప స్వామికి ఒక తమ్ముడు ఉన్నాడు కదా ఆ తమ్ముడు పేరేంటి ఉన్నరాలా అలా ఉందా అంటే పందల రాజ్యంలో స్వామివారిని మణికంఠుడి అనే పేరుతో పెంచుకుంటున్నారు మణికంఠ అను నామముతో పెంచిరి రాజులు మురిపెముగా స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరి ఒకడు ఆ పెంచినటువంటి రాజా పేరు రాజవర్మ రాజరాజవర్మ ఆ యొక్క తండ్రి పేరు పెంచిన వారి పేరు ఆ తల్లి పేరు ఆర్యాంబాళ్ ఆ స్వామివారిని పెంచినటువంటి అమ్మ పేరు ఆర్యాంబాళ్ స్వామివారి యొక్క తమ్ముడుగా ఉన్నటువంటి ఆ పిల్లవాడి పేరు రాజరాజ చోళన్ ఇప్పటికీ ఆభరణాలన్నీ వారి వంశీకులే తీసుకొచ్చి పెడుతున్నారు పందల రాజ్యంలో ఉంటారు ఇప్పటికీ స్వామివారి ఆభరణాలన్నీ మకర సంక్రాంతి అయిన తర్వాత మళ్ళీ ఆ పందలం ప్యాలెస్లోనే వచ్చి దాన్ని నిక్షిప్తంగా పెడుతున్నారు ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో ఇటు కొచ్చిన్ రాజరికం అనంతపద్మనాభ రాజరికం అక్కడ త్రివర రాజరికం ఇక్కడ పందర రాజ్యం ఈ మూడు రాజ్యాలు ఇప్పటికీ రాజ్యం వెళుతుంది అక్కడ ఇప్పటికీ రాజవంశీకులే ఆ యొక్క మర్యాద మొదటి మర్యాదలు పొందుతున్నారు శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని ప్రతిష్ఠించింది ఎవరు మొట్టమొదటి పూజ చేసింది ఎవరు ఇది ఆడవాయితీగా ఎలా వచ్చింది అంటే అయ్యప్ప స్వామి వారి దేవాలయాన్ని ప్రతిష్ఠించింది సాక్షాత్ పరశురాముల వారు ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు మరి దీన్ని పూజ చేసిన వారు ఎవరు అంటే పరశురాముల వారు ప్రపంచమంతా తిరుగుతున్నారట మంచి పూజారులు కావాలి అని అలా తిరుగుతూ ఉండగా ఆంధ్ర రాష్ట్రంలో ర్యాలీ అనే ఒక క్షేత్రంలో మోహిడి చన్నకేశ్వర స్వామి ఒక దేవాలయం ఉంది అక్కడ కంటరారు అనే ఒక ఇంటి పేరు కలవాళ్ళు పూజ చేస్తున్నారట ఇరువురు అన్నదమ్ములు ఈయన పశ్చిమ గోదావరి జిల్లా ఇటుపక్క ఉండి వారి ఇరువురిని నది దాటి ఇటు ఈ అన్నదమ్ముల్ని అందులో ఒకళ్ళు తాళమన్ మడ కింద మట్టి ఉండగా నీళ్ళపై నడిచి వచ్చిన వారు వీరు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి శివక్షేత్రాలు ఈ యొక్క శాస్తాక్షేత్రాలు భగవతి క్షేత్రాలని పూజ చేయాలని తరణ నల్లూర్ ఆ భూమిని చీల్చుకొని నేల మీద నడిచి వచ్చిన వారు వీరిని వైష్ణవ దేవాలయాలన్నీ పూజించాలని చెప్పడం జరిగింది పరి ప్రతిష్ఠించిన వారు పరశురాముల వారు పూజ చేసేవారు ఇరువురు అన్నదమ్ములు కంటరారు అనే ఒక వంశీకులు తెలుగు రాష్ట్రంలో నుంచి వెళ్ళి పూజ చేశారు ఇప్పటికి అందుకే తెలుగు రాష్ట్రంలో విపరీతంగా పూజ పూజకెళ్ళడానికి ఇది కూడా ఒక కారణం చెప్తూ ఉంటారు శరణమయ్యప్ప